వచ్చిన పాప జబ్బర్ బాయ్ చూస్తున్నారా అవును గారు నమస్తే అమ్మ सचिवालय राद अंगनवाडी सेंटर श्री आह्वानी मन गवर्नमेंट वस्ते अभी ये लोट लेकिन चस्तानी अंदर की मटिचार आट प्रकार द्वारा तपक मन तपक एवर एन गवर्नमेंट कॉलनी ने एम चेयर गत करे पूट मी अंदर भविष्य इन अने उट मन कास महेश रेडिगार राबो एल मन कास महेश रेडिगारनी एक्टर मम्मी एक्चोपेटा कास महेश रेडिगार अने अंदर पटा इधे चला गोप पनी दीनमीद लीज उजा सार क्याल पटपड़े एम चाहिए सारी अंत कटे बेद सारी अंदर कल्ले अब सैड का रोड पटा कलेक्टर दिल्ली सारे पिपनी अंदर तो माला आफीसर् अंदर ट्यूब वेचार सार काबी काम गारेषा अर्धरा मन भिष पेटे कास महेश रेडी अने आटल चपड़ो अबद्ध चपड़ोड़ता अंतर के जनकोर एटे माटल काबे प्रजलारा मेरंदर इंका भविष्य में इक मन चला चया इंका पन का पटास्ट मुझे मिम्मेल इंटोपड़ा इपू इंटो तरह अये दाने सिद्ध पनी सिद्ध टाइगर लाला चपला टाइगर लगा मन की वाइस वस्ते सारे निबड़ता सारूर दयचे रेप दिन मन की एलक्षन मन मन एम चेयरनेपकूद एवरते मेल चेसो वाली गुर्ति आशिस्ल अनेक कॉनी तम चेत वृत्ति नम्मकोनी रेगाड़ते डाड़ी पेदवार कष्ट अनेक वृत् कार्मिकवच्छू ले इतर अनेक कार्यक्रम चुस्कूर बतकत पिनी बति की प्रयोजक अव्वाली ब्रह्मांडा मंच स्थापना की चकूर प्रयत्न चेस्टी को गुंतम कोरक हाई पिल चवाली एक्ना पेद तरह वृद्धाप्य मंच आरोग्यम मंच हास्पिटल चूपेकोवाली इंकोक मुख्यमंत्री को డబ్బున్నవాడికి ఉంటుంది పేదవాడికి ఉంటుంది సొంత ఇల్లు నా సొంత ఇల్లు ఉండాలి ఆ ఇంట్లో నా పిల్లలు పెరగాలి ఆ పెరిగిన పిల్లలు
రేపు ఉత్తీర్ణులై ఎక్కడికైనా వెళ్ళిపోతారు కానీ తర్వాత మీ తదనంతరం ఈ ఆస్తి వాళ్ళకి ఇవ్వాలి ఈ ఆస్తి వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు అమ్ముకున్న దాంట్లో ఉన్నా రేపు వాళ్ళకి ఉపయోగపడాలి నువ్వు కష్టపడి కట్టావు ఇల్లు అంతేనా అమ్మా ఎవరైనా మరి మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలైంది ఇక్కడ ఇల్లు కట్టుకొని మీరు 15 సంవత్సరాలు 15 15 15 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే పోనీలే మాకు చిన్న చిన్న ఇక్కడ ఏమి ఎకరాల్లోనో లేదు 10 20 సెంట్లు కట్టినోళ్ళు ఎవరు లేరు అంతా 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు సెంటున్నారు దాని బట్టే తెలుస్తుంది పేదవాళ్ళు అప్పుడు ఎంత దూరం ఆ ఊరు నుంచి ఇది ఎందుకు ఇక్కడ కట్టుకున్నారు ఏ ఊర్లో కట్టుకొని ఉండొచ్చుగా కొనడానికి డబ్బు లేక కోరిక ఉంది ఆశ ఉంది సొంత ఇల్లు కావాలి మా బిడ్డల కొరకని కానీ పురుగరాల పట్టణంలో కొనాలంటే సెంట్ 5 లక్షలు 10 లక్షలు మరి మన కార్మికుడికి వచ్చేది సంవత్సరం కష్టపడితేనే వచ్చేది 2 లక్షలు 3 లక్షలు బాగా కష్టపడితే తిండికి ఎంత బట్టకి ఎంత చదువుకి ఎంత హాస్పిటల్ కి ఎంత ఇవన్నీ పోను మిగిలేది ఎంత ఇదంతా ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఈ రోజు ఒక ఇల్లు కట్టాలంటే స్థలానికే సెంటు సెంటున్నర కొనుక్కుంటే కనీసం 5-6 లక్షలు పైన మళ్ళీ 3-4 లక్షలు అంటే 10 లక్షలు కావాలి అందుకే మీరు ఇక్కడ వచ్చి ఇల్లు వేసుకున్నారు 15 సంవత్సరాల క్రితం గతంలో నేను మీరు అనేక ప్రభుత్వాలను అడిగారు మాకు పట్టాలు కావాలని కానీ ఎలక్షన్ల ముందు నాకు బాగా గుర్తుంది అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న నాయకులు ఒక ప్లాన్ రచించారు ఏంది ఆ ప్లాన్ అంటే అదిగో బైపాస్ వస్తుంది బైపాస్ పక్కన ఇదంతా కూడా క్వారీ ప్రదేశం ఇక్కడున్న ఇళ్ళన్నీ కూడా తీసేసి ఇది క్వారీ క్వారీలో పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు అప్పుడు చెప్పేవాళ్ళు నేను ఇక్కడికి వస్తే కొంతమంది జబ్బార్ బాయ్ స్నేహితులు సార్ మమ్మల్ని తీసేస్తారంట ఇదంతా క్వారీ భూమి అంట క్వారీ వాళ్ళకి అప్పచెప్పాలంట అని నేను ఒకటే చెప్పా ఏం భయపడదు బిడ్డ మీ దయ వల్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు క్వారీ లైసెన్సులు రద్దు చేపిస్తా ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకొని అందరికి పట్టాలు ఇచ్చేటట్టు చేస్తా ఈ రోజు అదే జరుగుతుంది ఆ రోజు కనుక కర్మకాలి తెలుగుదేశం వచ్చింటే ఈ రోజు మీరు నేను ఇలా చూసుకోవడానికి ఇలా మీ ఇల్లు ఉండేవి కాదు మొత్తాన్ని వాళ్ళు కాజేసి ప్లాట్లు వేసి అమ్ముకునేవాళ్ళు మిమ్మల్ని ఇంకెక్కడికో బొమ్మనేవాళ్ళు ఊరు బయట ఇది హాయిగా ఊరి ఆనుకొని ఏ సమస్యకు వచ్చినా కార్మికులకి ఏ సలహా కావాలన్నా నేరుగా వచ్చేటట్టు చేశాం మీ ముందు మళ్ళీ ప్లాట్లు ఇచ్చాం బ్రహ్మాండంగా రేపు వాళ్ళు కట్టుకున్నాక రోడ్లు వేసిన తర్వాత ఇక్కడ విలువ పెరిగింది ఈ రోజు సెంటు 100,000 రూపాయలు అంటే మీకు సెంటున్నారో 2 సెంట్లు ఉంటే 2 లక్షలు కానీ ప్రయోజనం ఏంటి మొన్న వచ్చినప్పుడు ఒకడు చెప్పాడు సార్ వాస్తవమే మాది 2 లక్షలే కానీ మాది కాదే రేపు ఈ రోజు మీరున్నారు ఓ 15 ఏళ్ల తర్వాత ఎవడో వస్తాడు వాడు వచ్చి గతంలో తెలుగుదేశం నాయకుల్లాగే ఇదంతా క్వారీ భూమి మాకు ఇచ్చేయాలి అని కొల్ల కొడితే మా పరిస్థితి ఏంటి సార్ అన్నారు కరెక్టే అనిపించింది నాకు కూడా నిజమే కదా మనం పట్టించుకోలేదు మనం కట్టుకోమంటున్నాం పాపం వీళ్ళు కష్టపడి ఇల్లు కట్టించుకుంటారు మరి వీళ్ళ నెల అప్పుడు ఆలోచన వచ్చింది వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక పత్రం ఇవ్వాలి పత్రం ఇస్తే ఈ భూమి వీళ్ళదవుతుంది అప్పుడు కాసు మహేష్ రెడ్డి ఉన్నా లేకపోయినా ఇంకొక 50 సంవత్సరాల తర్వాత మీరున్నా లేకపోయినా మీ పిల్లలకు కూడా హక్కు రావాలి అంటే ఈ పత్రం ఇవ్వాలి అందుకే ఈ రోజు మీరు అమ్ముకోవాలనుకోరేపు రేపు అమ్ముకోవాలన్నా ఎవడో ఒకడు వస్తాడు వాడు అడిగేది ఏంది ఇల్లు ఇది అని రుజువు ఏదిరా అంట ఎవరైనా మనమైనా వాళ్ళమైనా అంతేనమ్మా రుజువు లేదు ఇదిగో నేను ఇంట్లో ఉంటున్నానంటే ఉంటే కాదబ్బాయి నువ్వు రెంట్ కొంటున్నావా నువ్వు యజమానివా ఎట్ట తెలియాలి పత్రం పట్టా భలే చెప్పింది చెల్లెలు పట్టా ఉంటే ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే మిమ్మల్ని ఇంకా తీయడానికి వీలుండదు మీది అంతేకాదు నేను ఆలోచించింది ఈ రోజు పట్టాలు ఇస్తున్నా మరి 15 సంవత్సరాల నుంచి మీరు ఉంటుంటే చేయలేని పని ఈ 15 నెలల్లో పూర్తి చేస్తున్నాం అనేది మీకు గుర్తు చేస్తున్నా ఇంతటితో అయిపోయిందని నేనేం భావించట్లేదు ఆ పట్టాలు ఇచ్చేశానమ్మా మీ కర్మ మీది మీరే కట్టుకోవాల్సిందే అని నేను అనను ఇప్పుడు మనం ఉన్నది అక్టోబర్ మాసం పట్టాలు ఇస్తున్నా మళ్ళీ ఎండాకాలం అయిపోయిన తర్వాత జూన్ జూలై మాసంలో ఇదే మహేష్ రెడ్డి మీ బిడ్డ మీ దగ్గరికి వస్తాడు ఎవరైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదో కేవలం భూమి ఉందో వాళ్ళకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించే కార్యక్రమం చేస్తాం
మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అని మీరు అనుకోవచ్చు. పట్టా నాకు చెప్పినట్టు పట్టా లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఎవరికి ఇవ్వాలి, ఎందుకని ఇవ్వాలి? ఇప్పుడు ఈ పట్టా గనక మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రతి ఇల్లు కట్టుకునే వాళ్ళకి వచ్చే సంవత్సరం నుంచి 2 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఊహించండి, ఇప్పుడు 1.5 లక్షలు ఉంది, సెంటున్నారా? 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది, 3.5 లక్ష అక్కడే మీరు ఒక 50,000 లక్ష పెట్టుకుంటారు ఇల్లు కట్టుకోవడానికి, అంటే దాదాపు 4 లక్షలు అవుతుంది మీ ఇల్లు. మళ్ళీ చెప్తున్నానమ్మా మీకు, ఒక్క ప్లాట్ కూడా అమ్మద్దు. మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే వచ్చే నెల బైపాస్ రోడ్డు పూర్తవుతుంది. వచ్చే నెల, వచ్చే సంవత్సరమో 10 సంవత్సరాలు కాదు, వచ్చే నెల బైపాస్ రోడ్డు పూర్తవుతుంది. బైపాస్ రోడ్డుకి అత్యంత మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను సంపూర్ణ రుణమాఫీ చేస్తా అని. చేశాడమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పథకం కింద 4 దఫాల్లో, ఒకేసారి చేయలేను, 4 దఫాల్లో ఆ రోజున్న 18,000 కోట్లు వడ్డీ 7,000 కోట్లు తీరుస్తానని. ఇప్పుడు ప్రతి సంవత్సరం 6,000 కోట్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, రేపు జనవరికి 4వ దఫా. ఇలా ప్రతిదీ మాట మీద నిలబడి గతంలో రుణమాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అది మోసం చేశాడు. ఈ రోజున రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు 12,500 అన్నాడు, దానికి అదనంగా 1,000 రూపాయలు కలిపి 13,500 ఇస్తున్నాడు 4 సంవత్సరాల నుంచి ప్రతిదీ. ఇలా ప్రతి విషయంలో మాట నిలబెట్టుకుంటూ మేము చెప్పేది మీకు ఒకటే, మీ అందరికీ పిల్లలున్నారు, ప్రయోజకులు కావాలనుకుంటున్నారు. చిన్నప్పుడు ఆ పిల్లలు ఏమన్నా తప్పు చేసినా, అబద్ధం ఆడినా, చిన్న దెబ్బ కొట్టి తప్పురా నిజం చెప్పాలని చెప్తారా చెప్పరా మీరు? ఎందుకు? ప్రయోజకుడై వాడు మంచోడు అవ్వాలి. చిన్నప్పుడే అబద్ధాలు చెప్తే వాడు పెద్ద అయి పెద్ద అబద్ధాలు ఆడతాడు, చెడిపోతాడు, సమాజానికి మరి ఉపయోగపడ్డానే మీరు చెప్పే, అంతేగాని వేరేదేలా. పిల్లలు ఏమనుకుంటారు, చిన్న తప్పే కదా అనుకుంటారు, పాపం తల్లిని చెప్పిన వెంటనే వింటుంటారు, అంతేనా? మరి అబద్ధం ఆడినందుకు చిన్న పిల్లోడినే చిన్న లెంపగాయ కొడితే, మోసం చేసి అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలమ్మా? మీరే ఆలోచించారు. రేపు వస్తాయి ఎలక్షన్లు, నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మాట మీద నిలబడి మరి కరోనా అనే మహమ్మారి వచ్చినా చాలా మంది 2 సంవత్సరాలు పథకాలు తీసేయమన్నారు. అమ్మఒడి ఇవ్వద్దు, విద్యా దీవెన వద్దు, చేయూత వద్దు, ఆసరా వద్దు, అన్ని తీసేయండి, డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర. మిగతా దేశాల్లో కూడా తీసేశారు, తర్వాత ఇచ్చుకుందాం చివరిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నా ప్రజలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్ములు కష్టాల్లో ఉన్నప్పుడు కదా నేను ఆదుకోవాల్సింది. వాళ్ళు కడుపు నిండి వాళ్ళకి డబ్బులు ఉంటే వాళ్ళని నేను ఆదుకునేది ఏంటి? కరోనా మహమ్మారి వల్ల ఎవరికన్నా కూలీ తగ్గి బడులకి పిల్లల్ని పంపించకపోతే ఒక సంవత్సరం పోతే మళ్ళీ పిల్లోడు పెద్ద అవుతాడు గాని వెనక్కి తిరిగి రాడు కదా. ఖచ్చితంగా ఇచ్చేది ఇచ్చేదే 6 అయినా 100 అయినా అని తెచ్చి అప్పులు తెచ్చిస్తే ఎలా ఇస్తున్నామని హేళన చేస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు. చూడండి చిత్తశుద్ధి చూడండి. అందుకే రేపు ఎలక్షన్స్ లో మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా, మాట తప్పే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారా? లేదు. మీ కాలనీకి ఇళ్ళు ఇచ్చి, పట్టాలు ఇచ్చి, డ్రైన్లు ఇచ్చి, వచ్చే సంవత్సరం నుంచి ఇళ్ళు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించే తాత మహేష్ రెడ్డిని గెలిపిస్తారా? మీ ఇళ్ళన్ని కూల్చేసి ఇక్కడ ప్లాట్లు కొట్టలు కొల్ల కొట్టాలి, ఈ మైనింగ్ అంతా లేపుకెళ్లి రియల్ ఎస్టేట్ చేసుకోవాలని ఆలోచించిన తెలుగుదేశం ఏర్పతిని శ్రీనివాసరావు గారిని గెలిపిస్తారా? మీ ఇష్టం అమ్మా. ధర్మం న్యాయం మీ చేతుల్లో ఉంది, మీరే నిర్ణయించండి. తప్పకుండా వచ్చే 6 నెలల్లో ఇక్కడున్న వాళ్ళందరినీ సర్వే చేయించి, మ్యాపింగ్ చేయించి, వీలైనంత వరకు దగ్గరలోనే ఇక్కడ ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఇక్కడే వాలంటీర్లకి సపరేట్ గా, వీళ్ళకి సపరేట్ గా వాలంటీర్లు ఉండి పెన్షన్లు అన్ని ఫలాలు కూడా ఇక్కడికే వచ్చేటట్టు చేద్దాం. ఇప్పుడు ప్రతి ఆడపడుచుకి కూడా ఇక్కడ పట్టాలు ఇవ్వాలి, అది కూడా చెప్తున్నా. ప్రతి అక్క చెల్లెమ్మకి నా చేతుల మీదగా నేనే ఇస్తా, ఇచ్చేవరకి కనిచి పోయే ప్రశ్న లేదు. దయచేసి నాయకులందరూ పక్కకు వస్తే నేను ఒకసారి పిలుస్తుండీ. ఎమ్మెల్యే గారు లైన్ లో పెట్టుకున్నారా? లైన్ లో పెట్టుకున్నారు, ఫ్రీగా వదిలేయండి, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవాలి. మగవాళ్ళు అనే వాళ్ళు ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చేసే ఒకే ఒక్క నాయకుడు మన గురించి ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడే వాళ్ళు వచ్చి చూస్తారు, మళ్ళీ 2 రోజుల్లో నేను వచ్చి మళ్ళీ మీకు పట్టాలు ఇస్తాను. సరమ్మా
చింతపల్లి కోడేశ్వరమ్మ చెప్పండి అన్న మీరు ఎదురండి చింతపల్లి రేవాబి షేక్ రంజాన్ బి రోజాల సుజాత అందరూ అమ్మ అందరూ దయచేసి రెండు నిమిషాలు నిలబడతాం దయచేసి పట్టా తీసుకునేటప్పుడు మీ ఫోటో చూసుకోండి మీ ఫోటోనా కాదా చూసుకోండి షేక్ షహదా బేగం